గౌరవం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా మాకు జిల్లాలు సపరేట్గా అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా మనసులో ఉండేటువంటి కోరికను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలను 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం చాలా సంతోషదించే విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఏ మాట ఇచ్చామో తప్పకుండా చూసా తప్పకుండా ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎప్పుడు ఉండాలని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇప్పటికే నవరత్నాలు అని చెప్పేసి ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఎన్నైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు జిల్లాలు కూడా ఎలక్షన్లలో పాదయాత్రలో ఖచ్చితంగా నేను జిల్లాలు పెంచుతానని చెప్పేసి చెప్పుకున్న వాగ్దానాన్ని ఈరోజు ఆయన నెరవేర్చడం కూడా చాలా సంతోషదాయక విషయం. ఖచ్చితంగా ప్రజలందరి కోరిక మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద దళిత పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పాలిస్తూ ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా దేవుడు ఆయన మంచి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఇంకా మనకు రాబోయే రోజుల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.